ఇంటర్ పేరిట వెండి వందనాన్ని విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి టీడీపీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో టీడీపీ 41వ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్ గొప్ప సంస్కరణవాది అని అన్నారు. ఎన్టీఆర్ తెచ్చిన పాలన సంస్కరణలు చరిత్రలు ఎక్కడా లేవని చెప్పారు. చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. ఒక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచించాం. అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మీకోసం ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈ రోజు ఒక్క విషయం ఆలోచించాం. ఈ రోజు నుంచి మొట్టమొదటి మీటింగ్ అయింది. మళ్ళీ మహానాడు రాజమండ్రిలో పెడుతున్నాం. ఈ మధ్యలో 98 మీటింగ్లు, ఇది మొదటి మీటింగ్. రాజమండ్రి 100వ సభ. ఒక యుగ పురుషుడికి నివాళులర్పించాలంటే మనందరం కూడా ఒకసారి తలుచుకుని ఆ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ చేయాలని పార్టీ నిర్ణయించాం. దీనికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆత్మ గౌరవాన్ని తెచ్చిన వ్యక్తి, అందుకే మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎన్టీఆర్ అంటే తెలుగు జాతి చిహ్నం, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక. అలాంటి మహనీయుడికి నివాళులర్పించడమే కాకుండా అలాంటి మహనీయుడి యొక్క స్ఫూర్తిని ఇప్పుడుండే యువతకు కూడా శిరోధార్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచించాం. అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, మీకోసం ఆలోచించిన పార్టీ తెలుగుదేశం పార్టీ.